కాదు ఉద్యోగ విరమణ చేయగా వచ్చిన 26 లక్షల రూపాయలను పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో బాలికా సమృద్ధి యోజన పథకం కింద ఒకేసారి 100 మంది పేద బాలికల పేరున పోస్ట్ ఆఫీసులో ఖాతాలు తెరిచారు. ప్రతి నెల తాను డిపాజిట్ చేసిన వడ్డీ మొత్తం వారి ఖాతాల్లో జమ అవుతుంది. వారికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక్కొక్కరికి దాదాపు 50,000 రూపాయల వరకు వస్తుంది. పేద బాలికల చదువు కోసం తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెచ్చించడంతో రామ్ భూపాల్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని ఆకర్షించారు. ప్రతి నెల మన్ కీ బాత్ పేరుతో రేడియో ద్వారా ప్రజలతో మాట్లాడే సమయంలో రామ్ భూపాల్ రెడ్డి సేవలను ప్రధాని కొనియాడటంతో ఆయన పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇంతటితో ఆగిపోయిన రామ్ భూపాల్ రెడ్డి తన నెక్స్ట్ టార్గెట్ కూడా ప్రకటించాడు. కార్మికులు, వ్యవసాయ కూలీల పిల్లల విద్యాభివృద్ధిపై దృష్టి సారించారు. కార్మిక బీమా కింద తొలి విడతలో 1000 మంది పిల్లలకు బీమా చేసేందుకు సిద్ధమయ్యారు. తనకు ప్రస్తుతం 50,000 రూపాయల పెన్షన్ వస్తుందని, అందులో తన అవసరాలకు 20,000 రూపాయలు సరిపోతాయని, మిగిలిన 30,000 పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి వెచ్చిస్తానని ఆయన చెబుతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు రామ్ భూపాల్ రెడ్డి సార్. అది నేను చేసింది నేను పెద్ద గొప్ప ఘనకార్యమని నేను అనుకోవటంలా. అది ఎందుకంటే నా ఇప్పుడు నా పిల్లలు 3 మంచి స్థాయిలో మంచి చదువులు చదివారు 3. తర్వాత మనకు 50,000 దాకా పెన్షన్ వస్తుంది. తర్వాత మనకు వచ్చిన డబ్బు ఆడికి 26 లక్షలతోటే మనం ఇంకా అదేమి అదే సరిపోదు. మామూలుగా ఏదో ఏదో ఆశ పెట్టుకుంటే వాళ్ళకి డిపాజిట్ చేస్తే అది ఎవరు వాడుకునేదానికి అవకాశం ఉండదు. 21 సంవత్సరాల వరకు మనం వేయటమే, మనం వేస్తే గవర్నమెంట్ కూడా కొంత ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంది. తర్వాత వాళ్ళకు పొదుపు చేసినట్లు అలవాటు చేసినట్టు అయింది, వాళ్ళ పేరుతో కొంత అమౌంట్ ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా కొంత జమ చేసుకుంటూ ఉంటారు. అందరూ 88 అంటున్నారు కానీ 88 మందికి ఎక్కువే ఉన్నాయి. వారు నేను చెప్తే వాళ్ళ ఆనందము, ప్రధానమంత్రి కొనియాడటము ఇదంతా చూసి నన్ను ఎంతో వాళ్ళు ప్రధాని అంతటి వ్యక్తి గుర్తించడం అనేది నిజంగా నేను ఎంతో నేను చేసిన కార్యక్రమం పట్ల నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్దే ఒకటి కార్మిక బీమా అనింది. దానికి చాలామంది దాన్ని కార్మిక బీమా అనేది చేసుకోవటంలే. ఒక ఎంతమందికి 1000 మందికి కడితే ఎంత అవుతుందో ప్లాన్ చేసి అది కొంచెం రైతులు పేద రైతులు అంటే వాళ్ళ మధ్యలో చనిపోయినా తెలియదు చాలామంది బేల్దారు కార్మికులు తర్వాత ఎంత అందరికీ వర్తిస్తుంది.